మారుతున్న జీవన శైలికి అనుగుణంగా ప్రజల అభిరుచులు మారుతున్నాయి. మహానగరాల్లో మాదిరిగా సాయంత్రం రాత్రిళ్ళు బయటకు వెళ్ళాలంటే కరీంనగర్ వాసులకు సరైన సదుపాయాలు లేవు. ప్రస్తుతం రాత్రి 11 వరకే హోటళ్లు దుకాణాలు అందుబాటులో ఉంటున్నాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నైట్ బజార్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఓ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయ సమీపంలో నైట్ బజార్ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. నైట్ బజార్లలో ఫుడ్ కోర్టులతో పాటు వివిధ రకాల వస్తువులు లభించేలా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వాటి వద్ద ఆకర్షణీయమైన సీటింగ్, చిన్న చిన్న పార్కులు, చక్కటి లైటింగ్, మంచినీటి వసతి, టాయిలెట్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయా ఫుడ్ స్టాళ్లలో శుచి, నాణ్యత కలిగిన రుచికర ఆహారం అందించనున్నట్లు నగర మేయర్ సునీల్ రావు వెల్లడించారు. పిల్లల కోసం ఆట వస్తువులు, పార్కింగ్, భద్రతకి సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసుల గస్తీ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాత్రిళ్లు విద్యుత్ దీప కాంతుల్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు సునీల్ రావు తెలిపారు. అంటే దాదాపు 8 స్టాల్స్ ఇచ్చినాం ఇక్కడ, 4 వెజిటబుల్ స్టాల్స్, 4 నాన్ వెజ్ స్టాల్స్ ఇచ్చినాము. ఇవన్నీ కూడా ఓపెన్ యాక్షన్ ద్వారా మరి మేము టెండర్ ద్వారా అలాట్ చేయడం జరిగింది. నిన్న యాక్షన్ పెడితే కూడా చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళందరూ కూడా కండిషన్స్ పెట్టినాము, అక్కడ నీట్నెస్ ఉండాలి, ప్లాస్టిక్ వాడద్దు, మరి పేపర్ ప్లేట్స్ మాత్రమే ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనకు వాటర్ ఫెసిలిటీ ఇచ్చిన వాళ్ళకు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇచ్చినాము. వాళ్ళు ఓన్లీ ప్లగ్ అండ్ ప్లే అయితే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంటుందో ఆ విధంగా వాళ్ళు వంట వస్తువులు, స్టవ్ తీసుకొని వస్తే వాళ్ళ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకునే విధంగా అన్ని ఫెసిలిటీస్ మన నగరపాలక సంస్థ కల్పించింది. కాబట్టి ఇక్కడ చాలా శుభ్రత మెయింటైన్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. కొత్తగా ప్రారంభిస్తున్న నైట్ బజార్లో రాత్రి 9 నుంచి 12 గంటల వరకు కార్యకలాపాలు సాగనున్నాయి. ఒక్కో దుకాణానికి 15 అడుగుల స్థలం కేటాయించనున్నారు. నైట్ బజార్లను ఏర్పాటు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫుడ్ కోర్ట్స్ పక్కన కూడా ఏదైనా ఆర్ట్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళా పెట్టడానికి కూడా స్థలం ఉంది, ఓపెన్ ప్లేస్. ఎవరైనా మంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పెట్టడానికి కావచ్చు, ఏదైనా సేల్, మంచి మంచి కళాఖండాలకు సంబంధించిన సేల్ కావచ్చు, ఏదైనా ఉంటే కూడా అక్కడ ప్రొవిజన్ ఏర్పడేస్తారు. ఎందుకంటే ఫుడ్ కోర్ట్కి వచ్చిన వాళ్ళు ఆ కళాఖండాలు కావచ్చు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మేళాలో వాళ్ళకి నచ్చిన వస్తువులు కొనుక్కునే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక మంచి ఇంటర్ నుంచి వస్తే 1 గంట 2-3 గంటలు అక్కడ స్పెండ్ చేసే విధంగా తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. కరీంనగర్లోకి వచ్చే 5 ప్రధాన రహదారుల్లోనూ నైట్ బజార్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్థలం ఎంపిక చేయగా ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగిలిన వాటిని విస్తరించనున్నారు.